10 అండి, వస్తుందా? కనెక్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ NBYR వోల్టేజ్ ఇన్పుట్ కనెక్షన్స్ ఇక్కడ ఇస్తాము. ఇవి సిటీ ఇన్పుట్స్ అనమాట. కలర్ కోడింగ్ ఉంది, ఏ ఫేజ్ ఎక్కడ ఇవ్వాలి అన్నది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఆక్సిలరీ సప్లై అనమాట. ఇక్కడ లైన్ అండ్ న్యూట్రల్ 80 to 300 వోల్ట్స్ సింగిల్ ఫేజ్ సప్లై ఇవ్వచ్చు మీరు. అంటే జనరల్గా 240 వోల్ట్స్ బట్ వైడ్ బ్యాండ్ వరకు విత్ స్టాండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే 4 బటన్స్ ఉన్నాయి, డౌన్ యారో, అప్ యారో, ఎంటర్ అండ్ 4 గీతలు ఉన్న వీడియో అనమాట. ఇక్కడ మీరు చూస్తే సిఎల్ఆర్ అని ఉంది. ఒకవేళ మీరు వాల్యూస్ క్లియర్ చేయాలి అనుకుంటే కనుక ఈ 2 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేస్తారు. సో క్లియర్ అనేసి వస్తుంది. అంటే దీనివల్ల మీరు ఏంటంటే వైహెచ్ వాల్యూ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఉన్న వైహెచ్ వాల్యూ అది ఆటోమేటిక్గా 0 చేసుకోవచ్చు క్లియర్ చేస్తే. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేటప్పటికి 4 జీరోస్. ఇక్కడ క్లియర్ అయ్యండి అనేసి ఉంది. సో ఇది ఎస్ అని ప్రెస్ చేస్తే కనుక మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఆటోమేటిక్గా మీటర్ రీస్టార్ట్ అవుతుంది. పాస్వర్డ్. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్కి వెళ్ళాలంటే ఇక్కడ పిఈ మధ్యలో పిఆర్జీ అని రాసి ఉందండి. సో ఈ 2 బటన్ని ప్రెస్ చేయడం వల్ల మనం ప్రోగ్రామ్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో సెటప్ అనేసి అడుగుతుంది. డౌన్ యారో ప్రెస్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది. డిఫాల్ట్ పాస్వర్డ్ 4 సున్నాలు. ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. సో ఫస్ట్ మీకు కాన్ఫిగరేషన్ అడుగుతుంది. అది 3 ఫేస్ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో చూద్దాం. ఇక్కడ 3 ఫేస్ 4 వైరు, 3 ఫేస్ 3 వైరు, సింగిల్ ఫేజ్, ఈ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఫేస్ 4 వైర్ సెలెక్ట్ చేస్తున్నాను, జనరల్గా ఇదే ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ పారామీటర్ యాక్సెస్ చేయడానికి డౌన్ బటన్ ప్రెస్ చేయండి. ఇది పిటి ప్రైమరీ. మీరు ఏదన్నా వాడు ఉంటే కనుక పీటీకి సపరేట్గా దాన్ని వాడుకోవచ్చు. మీరు లేదు అనుకుంటే ఎల్వి సైడ్లో వాడి ఎటువంటి పీటీ ఉపయోగించకపోతే డైరెక్ట్గా ఇక్కడ 415 వోల్ట్స్ ఎంటర్ చేయాలండి. సో వాల్యూ అప్ అండ్ డౌన్ ఈ 2 కేస్తో చేసుకోవచ్చు నేను. సో లాస్ట్లో మనకి పాయింటర్ బ్లింక్ అవుతుంది అన్నమాట. ఈ పాయింటర్ని నేను ఇక్కడ 415 దగ్గరికి తీసుకురావాలి. సో 415 అన్నది ఎంటర్ అయింది. సో నేను ఇది ఆపితే పాయింట్ బ్లింక్ అవడం ఆగిపోతుంది. సో ఈ వాల్యూ ఇంతకు సెట్ అయింది. పీటీ ప్రైమరీ అనేది నౌ ఇట్ ఈస్ సెట్ టు 415 వోల్ట్స్. నెక్స్ట్ పారామీటర్కి వచ్చేటప్పటికి పీటీ సెకండరీ. ఒకవేళ సెకండరీ పీటీ ఏదైనా వాడు ఉండి దాని సెకండరీ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఏమీ వాడలేదు అనుకుంటే ఎల్వి సైడ్లో మీరు ఉపయోగిస్తున్నారు అనుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా మీరు 415 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాయింటర్ కూడా నాకు అదే పొజిషన్లో కావాలి. నేను మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తాను, అది బ్లింక్ అవడం అయిపోతుంది. సో పీటీ సెకండరీ కూడా 415కి సెట్ అయ్యింది. ఇక్కడ నెక్స్ట్ పారామీటర్కి వచ్చేటప్పటికి సిటీ ప్రైమరీ. ఇక్కడ మీరు సిటీ ప్రైమరీ ఎంత ఎంటర్ చేయాలనుకున్నారో ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. మీరు ఏ సిటీ వాడారో ఆ సిటీ ప్రైమరీ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1000 ఆంప్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సో 1000 నాకు ఇదే పొజిషన్లో కావాలి కాబట్టి నేను ఇలా యాడ్ పెట్టేసుకున్నాను. సో సిటీ ప్రైమరీ అనేది 1000 ఆంప్స్కి సెట్ అయింది. సిటీ సెకండరీ 5 ఆంప్స్ ఉండాలి. సో 5 ఆంప్సే ఉంది. ఈ 4 పారామీటర్స్ ఎంటర్ చేయడం వల్ల మీకు 90% ప్రోగ్రామింగ్ అయిపోయినట్టేనండి. ఇవన్నీ అడ్వాన్స్డ్ పారామీటర్స్. మీరు కావాలి అనుకుంటే మాన్యువల్ రిఫర్ చేయండి. సో లాస్ట్కి వెళ్ళిపోతే మీకు సేవ్ అనేసి వస్తుందండి. ఒకవేళ మీరు సేవ్ చేయాలి అనుకుంటే ఎస్ దగ్గర మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. లేదు వద్దు అనుకుంటే కనుక నో దగ్గర మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఎస్ దగ్గర ఇలా ప్రెస్ చేయగానే మీకు మీటర్ అనేది రీసెట్ అవుతుంది. సో ఇందులో మీకు ఇక్కడ బిపిఈ 3 బటన్స్ ఉన్నాయండి. బి అంటే బేసిక్ పారామీటర్స్ అనమాట, లైక్ లైన్ టు లైన్ వోల్టేజ్ ఆర్వైకి ఎంత, వైబీకి ఎంత, బీఆర్కి ఎంత అన్నది. ఇది లైన్ టు న్యూట్రల్ ఆర్వైబి, ఆమ్స్ ఆర్వైబి, ఫేజ్ యాంగిల్ వోల్టేజ్, ఫేజ్ యాంగిల్ ఆర్కి వైకి మధ్య, వైకి బికి మధ్య ఎంత ఫేజ్ యాంగిల్ ఉన్నది అన్నది, కరెంట్ ఫేజ్ యాంగిల్, అన్బ్యాలెన్స్ వోల్టేజ్, అన్బ్యాలెన్స్ కరెంట్, అన్బ్యాలెన్స్. సో ఇక్కడ మీకు పవర్ బటన్స్, పవర్ పారామీటర్స్ అన్నీ పి ద్వారా యాక్సెస్ అవుతాయి అన్నమాట. వై అంటే మీకు కిలోవాట్, విఏ అంటే మీకు విఏ,
అపారెంట్ పవర్, విఆర్ అంటే కేవీఆర్ రియాక్టివ్ పవర్, అక్యుములేటివ్ పవర్ ఫ్యాక్టర్. సో ఇండివిజువల్ కిలోవాట్ ఎంత ఉంది ఏ ఫేజ్ మీద, విఏ ఎంత ఉంది ఏ ఫేజ్ మీద, అలాగే విఆర్ కేవీఆర్ రియాక్టివ్ పవర్ ఎంత ఉన్నది అనేది మీరు దీనిలో చూసుకోవచ్చు అన్నమాట. పవర్ ఫ్యాక్టర్ ఇండివిజువల్గా ఎంత ఉంది, ఇది నార్మల్ స్క్రీన్ అన్నమాట. ఇక్కడ మీరు ఎనర్జీ పారామీటర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. వైహెచ్ అంటే కేడబ్ల్యూహెచ్ అనమాట, కేడబ్ల్యూహెచ్ వాల్యూ ఎంత ఉంది, విఏహెచ్ అంటే కేవీఏహెచ్, ఇక్కడ ఆ వాల్యూ ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎనర్జీ పారామీటర్స్ అన్నీ ఈ స్క్రీన్ మీద యాక్సెస్ అవుతాయి అన్నమాట ఈ బటన్ ద్వారా. కమ్యూనికేషన్ పారామీటర్స్ అవి చూడాలంటే ఇది చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. బాడ్ రేట్ ఎంత, ప్యారిటీ ఏంటి, స్లేవ్ ఐడి ఎంత అన్నది. వైహెచ్ అన్నది కేడబ్ల్యూహెచ్ అండి, విఏహెచ్ అన్నది అపారెంట్ పవర్, వైహెచ్ అన్నది యాక్టివ్ ఎనర్జీ అన్నమాట. ఇక్కడ వైహెచ్ అన్న దగ్గర మీకు ఇలాగే ఉంది అనుకోండి, ఇక్కడ పరిస్థితి 100.00 అని ఉందనుకోండి, 100 వాట్ అవర్ అని చెప్పేసి, ఇక్కడ కే అన్నది బ్లింక్ అయిందండి, కే అన్న వాల్యూ వెలుగుతూ ఉంది అంటే మీకు అది కిలోవాట్ అవరు అని చెప్పేసి, ఎం అన్నది వెలుగుతుంటే అది మెగావాట్ అవర్ అని చెప్పేసి, కిలోవాట్ అవర్ డైరెక్ట్గా మీరు రీడింగ్ తీసుకోవచ్చు. ఎటువంటి ఇండికేషన్ లేనప్పుడు దీన్ని బై థౌజండ్ చేయాలండి. ఇక్కడ ఉన్న వాల్యూని బై థౌజండ్ చేస్తే అప్పుడు మీకు వాల్యూ కిలోలో వస్తుంది. ఒకవేళ మీకు ఎంతో ఉందనుకోండి, ఇక్కడ 100.00 ఎం అని ఉందనుకోండి, దాన్ని బై ఇంటూ 1000 చేసుకుంటే మీకు కిలోవాట్ అవర్లో ఆ వాల్యూ ఎంతో వస్తుంది అన్నమాట.